రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ కేంద్రంలోని పెద్ద చెరువు కట్టపన్నులో ఐబీ అధికారుల నిర్లక్ష్యంతో సైడ్ వాల్స్ కుప్పకూలిపోతున్నాయని గ్రామ సర్పంచ్ గాన్ల సుమతి ఆరోపించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయల వ్యయంతో చెరువుల మరమ్మతులు సుందరీకరణ చేయుటకు నిధులు కేటాయిస్తే అధికారులు పర్యవేక్షణ లోపంతో కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా నిర్మాణ పనులు చేయడంతో నిన్న కురిసిన చిన్నపాటి వర్షాలకు ముస్తాబాద్ పెద్ద చెరువు కట్ట గండ్లు పడుతున్నాయని ఇటు విషయంపై ఐబీ అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పెడచెవిన పెడుతున్నారని రానున్న రోజుల్లో కాలువల ద్వారా చెరువులను నింపితే కట్టకు గండి పడే అవకాశం ఉందని అధికారులు వెంటనే స్పందించి నిర్మాణ పనుల్లో నాణ్యత పనులు చేయని కాంట్రాక్టర్ పైన చర్యలు తీసుకొని మరమ్మతులు పనులు వెంటనే ప్రారంభించాలని ఆమె కోరారు. అయితే లోగడ కట్ట తెగిపోయి ప్రాబ్లం జరిగింది, వాటర్ అన్ని నిండిపోయినాయి. తర్వాత దాన్ని కాంట్రాక్టర్ రిపేరు అవన్నీ బాగానే చేశారు. కాకపోతే మైసమ్మ యువతల కొంచెం దూరాన అక్కడ ఇదివరకే కుంగిపోయింది, కట్ట కుంగిపోతే రిపేర్ చేసిండ్రు. అక్కడ రిపేర్ చేసేటప్పుడు కూడా చెప్పడం జరిగింది ఏమంటే అక్కడ తొవ్వ పెట్టారు ఒకటి, మేకలు గొర్రెలు అవి పోయేటందుకు తొవ్వ బంద్ చేసి దాన్ని కట్ట ఎత్తు లేపు అని చెప్పినాము. వాళ్ళు అట్లా లేపకుండా దాన్నే సరి చేసి అట్లే పెట్టి వెళ్ళిపోయినారు. ఇప్పుడు కొద్దిపాటి వర్షానికే ఆ కట్ట అక్కడ మందం కట్ అవుతుంది, అది ఇంకొక వర్షం పడితే సగం కట్ట మందం కొట్టుకుపోయే పరిస్థితి ఉంది. దీన్ని ఇరిగేషన్ వాళ్ళు తొందరగా స్పందించి వచ్చి దాన్ని చూసి ఆ కాంట్రాక్టర్ ఎవరో వాళ్ళతోటి మాట్లాడి బాగా చేపియ్యారు. ఎందుకంటే వర్షాకాలం ఉంది, మన తెలంగాణ ప్రభుత్వం కూడా చెరువు నింపుదామనే ఉద్దేశం కొద్ది ఉన్నారు కాబట్టి ఈ లోపలనే మీరు స్పందించి ఇది కట్ట బాగు చేయాలని ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే ఇదివరకే ఇబ్బందులు పడి ఉన్నది చెరువు కాబట్టి మీరు తప్పకుండా వచ్చి స్పందించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాము. మేడం ఒకటి ఏంటంటే ఇప్పుడు వర్షాకాలం ఇప్పుడు చెరువులు నింపేదానికి ఇప్పుడు కెనాల ద్వారా మనకు చెరువు నింపేటటువంటి ఆలోచన ప్రభుత్వం ఉంది. ఈ పనులు అనేటివి నాణ్యతగా ఉన్నాయనుకుంటున్నా మీరు చెరువు చేసినటువంటి పనులు? అయితే నాణ్యత లేదనే అప్పుడు కూడా మేము చెప్పినాం. ఇక్కడ కుంగిపోయినప్పుడు ఒక మధ్యలో ఒకసారి కుంగిపోయింది, కట్ట కుంగిపోతే వచ్చిన వాళ్ళు చేసేటప్పుడు కూడా చెప్పుకోవడం జరిగింది. మధ్యలో కూడా ఒకసారి నేను ఫోటో కొట్టి ఇరిగేషన్ వాళ్ళకు వాట్సాప్లో పెట్టడం జరిగింది చెరువు కట్ట గిట్లుందని, దానికి కూడా స్పందించలేదు. నిన్నటి నుండి చూస్తున్నాము, అది మొన్న వర్షం కంటే ముందు కొంచెం చేంజ్ ఉండే, మళ్ళీ నిన్న కొద్దిపాటి వర్షానికే మొత్తం కొట్టుకుపోయింది. అది కూడా ఇంకా అంత పర్రెలు వాసి ఉన్నది, అది ఇంకొకటి కొంచెం వాన పడితే మొత్తం సగం కట్ట మందం కట్ అవుతుందని కనబడుతుంది.